हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल वंदु क्रिएशन। इवाल मनम चेयबोयेदी राजस्थानी स्टाइल दही वड़ा, दानी पेरुगु वड़ा कूडा अंटारु। मुंदुगा ओक गिन्ने तीसुकोनी ओक बौल लो मिनपगुळ्ळु तीसुकुंदाम। 4 hours दाका नानपेट्टी उंचुकोवाली। पप्पु नानेंत वरकु मनमु पेरुगुनी तीसुकोनी मज्जिगला चेयाली, अंटे मरी पल्चिगा चेयकूडदु, वाटर असलु याड चेयकूडदु। ఇది కొంచెం చూడండి, ఇంత మందంగా ఉండాలి పెరుగు అనేది। ఇప్పుడు మనం 5 నిమిషాల వరకు గ్యాస్ మీద పెట్టుకుంటాము, మీడియం ఫ్లేమ్ మీద। పెరుగు వేడి చేయడంతో ఏంటంటే వీటిలో వడలు వేసినప్పుడు మనకి మంచిది, అందుకు పెరుగు ఫస్ట్ కొంచెం వేడి చేసుకోవాలి। మనం డైరెక్ట్ గా తింటే ఎప్పుడైనా పెరుగు వడ అనేది డైరెక్ట్ గా తింటే స్నో పాయిజన్, కాబట్టి పెరుగును కొంచెం వేడి చేసుకొని ఉంచుకోవాలి। తర్వాత పెరుగు వడకి కావాలైన మసాలా చేసుకుందాము। ముందుగా ఒక పాన్ మీద 3 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1 స్పూన్ వాము వేసుకోవాలి। వీటి రెండింటిని బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద। వేయించుకున్న తర్వాత వీటిలో 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ నల్ల మిరియాల పౌడర్, 1 స్పూన్ కారం, కారం ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు, 1½ స్పూన్ ఉప్పు, అండ్ 1/2 స్పూన్ షుగర్ పౌడర్। ఇవి బాగా కలుపుకోవాలి। గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేయాలండి। గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత అన్నీ కలిపి కలపాలి। ఆ తర్వాత ఒక రోలర్ మీద తీసుకొని దాన్ని ఇలా మెత్తగా నూరాలి, ఇలా పౌడర్ చేసుకోవాలండి। ఇలా చేసుకొని మనం స్టాక్లో పెట్టుకోవచ్చు, 1 మంత్ 2 మంత్స్ దాకా పనికి వస్తుంది, పాడవదు। ఆ తర్వాత మనం పప్పు నానిందండి, 4 hours అయింది చూడండి, ఇలా నానిపోవాలి। తర్వాత మిక్సీ గ్రైండర్లో తీసుకొని బాగా గట్టిగా రుబ్బాలి। కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేయాలంటే చూడండి ఇలా కావాలి పిండి గట్టిగా। తర్వాత బౌల్లో తీసుకుందాము, చూడండి ఇంత గట్టిగా ఉంది, మరీ ఇంత గట్టిగా ఉండకూడదు పిండి, కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేయాలి। ఆ తర్వాత దీన్ని బాగా కలపాలి, కొంచెం 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి। దీంట్లో సోడా ఉప్పు బేకింగ్ పౌడర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు। దీన్ని బాగా ఒక 2 నిమిషాలు బాగా ఇలా కలిపితే బాగా వస్తాయండి వడలు, చూడండి పఫీగా తయారైంది। ఇలా చేతికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి తీసుకోవాలి, మన చేతికి ఎక్కువ అంటదు పిండి। నూనె ముందుగానే వేడి చేసుకొని ఉంచుకోవాలి బాగా, తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఇవి వేయించాలి। ఇలా మీడియం సైజ్ బాల్స్ వేసుకోవాలి, గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి బాగా। ఇవి లైట్ గోల్డ్ బ్రౌన్గా వచ్చినట్టు వేయించాలి। చూడండి ఎంతో సాఫ్ట్గా అయినాయి, ఇంత పఫీగా అయ్యింది। ఇట్లాగే అన్నీ చేసుకొని సైడ్లో పెట్టుకోవాలి। వడలన్నీ తయారైన తర్వాత 2 గిన్నెల్లో హాట్ వాటర్ తీసుకోవాలి, మీడియంగా గోరెచ్చదిగా ఫస్ట్ ఒక గిన్నెలో వేయాలి అన్నీ।
ఇలా నానపెడితే అవి పైకే వస్తూ ఉంటాయి కాబట్టి మనం దీని మీద ఒక బరువు పెట్టుకుందాము ఒక ప్లేట్ పెట్టి దాని మీద వాటర్ ఒక గిన్నెలో వాటర్ పోసి దాని మీద పెట్టాలి బరువుకి ఇలా 15 మినిట్స్ ఒక గిన్నెలో పెట్టాలి ఆ తర్వాత వీటిలో నుంచి తీసి ఇంకో గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తయారు చేయాలి వాటిల్లో షిఫ్ట్ చేయాలి దాంతో ఏమవుతుందంటే ఉన్న ఎక్స్టెంట్ ఆయిల్ అంతా ఫస్ట్ గిన్నెలో వెళ్ళిపోతుంది వీటిల్లో కూడా సేమ్ ప్రాసెస్ చూడండి ఎంత సాఫ్ట్గా అవుతాయో ఇంకా నానపెడితే ఇంకా సాఫ్ట్గా వస్తాయి ఈ గిన్నెలో కూడా సేమ్ ప్రాసెస్గా పెట్టుకోవాలి ఇలా బరువు పెట్టడంతో ఏంటంటే అన్నీ ఒకేలా నానుతాయి ఇలా హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్న తర్వాత అన్నీ ఒక బౌల్లో తీసేసుకుందాము ఇలా కొంచెం కొంచెం వాటర్ తీసి తీసుకోవాలి మరీ గట్టిగా పిండకుండా అలా అన్నీ తీసేయాలి ఒక దాంట్లో అంతే వడలు రెడీ అయిపోయాయి అంతే అండి సర్వ్ చేద్దాము ముందు వడలు పెట్టుకోవాలి ఆ తర్వాత దీని మీద కొంచెం పెరుగు వేసుకోవాలి మనకి కావాల్సినంత మనం ఇందాక తయారు చేసిన మసాలాని వేసుకోవాలి కొంచెం ఉప్పు తగ్గితే ఉప్పు జీలకర్ర కలిపిన ఉప్పు ఉంటుంది కదండి అది జల్లుకోవాలి స్వీట్ చట్నీ అండి చింతపండుతో తయారు చేసింది అండ్ ఇది గ్రీన్ చట్నీ కొత్తిమీర పుదీనాతో తయారు చేసింది దీని మీద కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి కావాలంటే బూందీ కూడా చల్లుకోవచ్చు కానీ నేను వేయలేదు అంతే ఎంతో టేస్టీగా దహి వడ ఈజ్ రెడీ పెరుగు వడ ఈజ్ రెడీ మీకు నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ